ఒక 1 వీక్లో మీరు నాకు అరేంజ్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేదంటే జాబు రాదు, మీరు ఇచ్చిన మనీ కూడా మీకు రిటర్న్ ఇవ్వబడదు. ఇది మా రూల్స్లో ఒకటి. ఏంట్రా చేయి పట్టుకుంటున్నావు ఏంట్రా? వెల్కమ్ టు హ్యాష్టాగ్ నేను అంజనీదాస్. ఈ రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పైన టాస్క్ చేసామండి. తను గవర్నమెంట్ జాబ్ లు ఇప్పిస్తానని డబ్బులు కలెక్ట్ చేసుకుని టోకరా కొట్టించే ఒక లేడీ కిలాడి. అయితే తనకి ఏం చేసాం, ఎలా చేసాం, లాస్ట్ కు తన గతి ఏమవుతుంది అనేది వీడియో చూసి తెలుసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేస్తే ఒక అవగాహన క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. Vivas ta vastuntanu chudu. Madam. Hi. Namaste ma'am. Namaste. Meer ena Sudhakar garante? Ma'am cheppi anta meere kada? Avunu cheppandi. Naaku ante vastu office la gaani ఈ హైదరాబాద్ లేదంటే పైసలు పట్టుకోకపోతే మళ్ళీ ఏమైనా చేస్తారని భయానికి ఎందుకంటే నాకు ముందు కొత్త మేనేజర్ ఏమనుకోకరి మీకు దండ పెట్టుకుని ఏమనుకో మీకు కాల్మక్తో పంచారు ఎందుకు కాల్మక్తో పంచారు ఎందుకంటే అవసరం లేదు, మీ కేరింగ్ మీరు తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఏమన్నా తాగుతారు అమ్మ తిండి ఫార్మాలిటీస్ ఏమొద్దు. చాయ్ చెప్పమంటే చెప్పేసాను, చాయ్ కానీ కూల్ డ్రింక్ కానీ. ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు కదా మీకు, ఫాస్ట్గా మీరు అది జరిగితే ఇంకా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకా వేరే కాల్స్ వస్తుంది. చెప్పండి మీరు, మేము చెప్పాం కాల్ ముక్కు చెప్తాను. ఏమనుకుంటు మేడం, ఫోన్ చేస్తే నా ఫోన్లో మొత్తం ఫోటో చూపెడతాను మేడం నీకు. అవన్నీ కాదు, ఇప్పుడు మేము మీకు కొన్ని ఫార్మాలిటీస్ చెప్పాము, మీరు ఇప్పుడు వచ్చింది జాబ్ కోసమే కదా. మేము జాబ్ నాకు జాబ్ ఒక్కటి దొరికిన నాకు ఏం అవసరం లేదు, నాకు ఇంకో ఒక్కటి నాకు మోడల్ అడిగేది కాదు. గవర్నమెంట్ జాబ్ నాకు ఎంగిల్ క్లాస్ ఎత్తుమని చెప్తా, నేను ఏమన్నా ఎత్తిపోయమని వస్తాను. నీ ఎరిగి నువ్వు ఎరిగింది ఎత్తిపోయమని అవసరం మేడం, నువ్వు ఎరిగింది ఎత్తిపోయమని అవసరం మేడం. ఎందుకంటే నాకు అంత ఇది అయిపోతుంది మేడం, నాకు ఎప్పుడు నాకు వాడుకో పిల్లలు రా అని చెప్తే నేను వాడుకో, నేను నాకు 7 ఎకరాలు జాగు ఉంది మేడం, 7 ఎకరాలు జాగు, నువ్వు వ్యవసాయం అవసరం లేదు అప్పుడు డ్యూటీ తీసుకొని చేస్తా అంటే ఏమన్నమాట మేడం? అది మరి ఆ వాల్యూ అట్లాంటిది, గవర్నమెంట్ జాబ్ కున్న వాల్యూ అట్లాంటిది. సంకరం అయిపోదు మేడం, అదే అదే అంటారు గవర్నమెంట్ జాబ్ కున్న వాల్యూ వేరంటే వస్తుంది. అయ్యో మీరేం అట్లా ఎమోషనల్ అవ్వకండి, వచ్చేస్తుంది మీకు జాబ్. చాలా మందికి తెలియక ఈ ఉద్యోగాల్ని పోగొట్టుకుంటూ ఉంటారు, కానీ ఉద్యోగాల్ని సంపాదించడం ఒక చదువు వల్లనే కాదు, ఇంకా దుక్కు తిని 7 ఎకరాల 70 లక్షల పంట పండించి మొగన్ నేను ఆ పడుకో ఏం కావాలి. వ్యవసాయానికి ఎవరు వాల్యూ ఇస్తారు? గవర్నమెంట్ జాబ్ అంటే చెప్పుకోవడానికి గొప్పగా ఉంటది. కొంచెం నేను చెప్తున్నా మేడం, నువ్వు ఉత్సవం ఎత్తుమని ఎత్తుకున్నా ఏమొద్దు, ఉత్సవం గవర్నమెంట్ ఉత్సవం అట్లా ఏం అనకండి, మంచి జాబే వస్తుంది. కాకపోతే ఇంకా మీకు తెలుసు కదా కొన్ని కాదు, నీకు ఎంత ఇమ్మంటే అంత నాకు గుద్ద తాకాడు పెట్టిస్తా నేను, నీకు ఎంత ఇమ్మంటే అంత నాకు గుద్ద తాకాడు పెట్టిస్తా నేను, పానం తాగాడు పెట్టి చెప్తే మేడం. నా నలక కోసం చెప్తే ఒకటే మాట నాకు ఒకటే వచ్చేది. ఓకే అండి ఓకే, మా ఊర్లో అందుకే అంటారు మేడం మెస్ ఇది అంటారు. నేను ఇంకోటి చెప్తాను మేడం, నేను వాడేది 3X అంటే 3X అంటే మీరు రమ్మనుకున్న తాయే రమ్మ కాదు మేడం, నేను సోపు 3X సోపే వాడతా, సంస్కారవంతమైన సోప్, RX బండే వాడతా. వాడడం ఏదైనా నేను చెప్తున్నా, నెత్తికి సర్ఫెక్సల్ వాడతా, నెత్తికి సర్ఫెక్సల్ వాడతా. ఎందుకు తెలుసా మేడం, నేను కాల్మోకి చెప్తాను మేడం, ఎందుకంటే అన్ని ఎక్స్ ఉండాలి నాకు ఇష్టం. ఉన్న మాట చెప్తాను మేడం, మీరు నన్ను ఏమా నాకు ఒక దేవతలుగా అనిపించారు, నాకు ఉన్న మాట కులకులు. ఇప్పుడు మీరు వచ్చింది జాబ్ కోసం కదా, దానికి సంబంధించి మాట్లాడుకుందాము. మీకు ఆల్రెడీ చెప్పారు కదా ఫార్మాలిటీ. నాకు అన్ని ఎక్స్ ఉండాలి మేడం, నాకు అన్ని ఎక్స్ ఉండాలి మేడం. ఓకే ఓకే, మీరు ఇప్పుడు ఫార్మాలిటీస్ కి మీకు ఓకేనా? ఫీల్ అవ్వకండి. సుధాకర్ గారు మీ పని అయిపోతుంది, మేము ఉన్నాం కదండి. అదే అదే, ఇప్పుడు కొన్ని దారులు ఉంటాయి, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడంలో తెలియక చాలా మంది జాబ్ల కోసం ఇబ్బంది పడుతుంటారు. కానీ జస్ట్ మీరు కొంచెం తెలివిగా ఆలోచించి మా లాంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యారు కదా, మీ పని అయిపోతుంది, బాధపడకండి. ఓకేనా, మేము చెప్పే ఫార్మాలిటీస్ ఓకేనా? పనికొచ్చే రూపాయి పనికొచ్చేటాడు కదా, పని ఇచ్చేటాడు కదా,
మా అయ్యమ్మ మా మామ నా పిల్లని చెప్పి ఒక పరకం వచ్చి మాట్లాడాలి ఎట్ట కాదు మంచి పని చేసుకుంటా చెప్పాలి మేడం ఎవరు చెప్తలేడు చెప్పారు వాళ్ళకేం అవసరం అండి మీరు 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 ఉద్యోగం సంపాదించి చూడండి మీ వాల్యూ వేరుంటది పోస్తే మేడం తట్టడి అవుతారు బుట్టే ఎరుగుతారు ఒక పరకం వచ్చి మరి మా మామతో మాట్లాడచ్చు మా మామ సొంతం నా ఊరే మరదలు మా సొంతం మా ఊరే మేడం అందుకేనండి నాకు ఇంకా డ్యూటీ కాదు షోక్ కాదు మేడం నాకు చెప్తాను సర్మంగా చెప్తాను నేను ఏడు ఎకరాలు జాగాల ఇంత పంట పండి బంగారు కోసం పంట పండిస్తాను మేడం నేను పంటకి ఎవరు వాల్యూ ఇస్తున్నారండి ఈ రోజుల్లో వ్యవసాయానికి ఎవరు వాల్యూ ఇస్తున్నారు కాదు మేడం తలుసుకుంటే దుఃఖం వస్తుంది మేడం సరే మేడం ఇప్పుడు ఏమంటే అది ఇస్తాను మేడం నువ్వు ఎంత అంటే చెప్పు అంత ఇస్తాను ఓకే ఇట్లా ఇట్లా అనండి ఓకే ఇప్పుడు నేను మాట్లాడతాను ఏంటంటే ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్నాను కదా చెప్పండి మేడం ఏం చెప్తే నువ్వు ఏం చేయమంటే చేస్తాను మేడం అదే ఫార్మాలిటీస్ అన్న కదా నువ్వు ఏం చెప్తా చేస్తా మేడం నేను నువ్వు ఏం చెప్తా చేస్తా మేడం నేను అదే వెంకటేష్ మీకు ఏం చెప్పలేదా లేదు మేడం నువ్వు చెప్పు మేడం నేను వెంకటేష్ అదే మాట్లాడినా కులకులు ఏది అరే నువ్వు ఓరో పోయి మాట్లాడుతుందని చెప్పాను అంటే అన్న నీకు ఎట్లా చెప్తా అట్లే అన్న లేదు నేను ఏముంటుందా మేడం ఎంత చెప్తా అంత అని చెప్పి అన్నారు నాకు దేశం వచ్చినా గత్తే మేడం నేనేదో మేడం ఎట్లా చెప్తా తింటా అని చెప్పి అన్నారు నువ్వు ఎట్లా చెప్తా అట్లే మేడం తింటాం నీకు ఉద్దాడమంటే ఉద్దాడు నాకు చెప్తా మేడం నా ధర్మకు సగం చెప్తున్నా నా ధర్మ సగం చెప్తాను నేను నాకు ఇలా డ్యూటీ లేకపోతే నా ఇజ్జత్ ఏది ఓకే ఓకే మీకు డ్యూటీ వచ్చేస్తుంది జాబ్ కూడా వచ్చేస్తుంది కానీ మీరు ఏం చదువుకున్నారో చెప్పండి ఫస్ట్ నీకు వెంకటేష్ అని ఏం చెప్పలే నీకు చెప్పాడు కానీ మీరు కూడా చెప్పండి మీరు ఏం చదువుకున్నారో చెప్తే కదా మేము ఏ జాబ్ మీకు ఇవ్వాలి అనేది మేడం నీకు దాచి పెట్టుకునేది ఏం లేదు మేడం కుల కుల చెప్తాను నేను నేను మా ఊర్లో ఏం చేశాను అంటే మా దగ్గర మా టౌన్లో కాలేజ్ ఉంది ఆడ సార్తో మాట్లాడిపించుకొని డిగ్రీ దాకా కంప్లీట్ చేయించుకో ఎంట్రన్స్ ఒకదానికి డ్యూటీ కోసం ఎంట్రన్స్ రాస్తే 99 మార్కులు తక్కువ వచ్చాయి పర్లేదు జీరో వచ్చినా కూడా పర్లేదు జీరో వచ్చినా కూడా జాబ్స్ ఉన్నాయండి జాబ్స్ ఉన్నాయండి అదే అండి మీకు మీకు ఒక మార్క్ వచ్చినా జీరో వచ్చినా కూడా జీరో వచ్చిన వాళ్ళకి కూడా మేము జాబ్స్ ఇప్పించాం ఇప్పుడు అట్లా జీరో మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబులు సంపాదించి మా ఆఫీస్కి వచ్చి మాకు ఇప్పటికే థ్యాంక్స్ చెప్తుంటారు తెలుసా మీకు నేను నీకు రోజు చెప్తా మేడం థ్యాంక్స్ ఎట్లా చెప్పండి అట్లా చెప్తాను అవసరం పెళ్ళానికి అవసరం లేదు నీకు అట్లా చెప్పుకుంటా కాకపోతే సంసారాన్ని నిలబెట్టి మేడం మీకు జాబ్ వస్తుంది మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు మేము చెప్పే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి వాటిని మాత్రం మీరు క్లియర్ చేసుకోండి నేను డైరెక్ట్గా మీతో మీకు చెప్పేస్తున్నాను 5 lakhs మీకు ఖర్చు అవుతుంది మీరు ఆ 5 lakhs భరించడానికి ఓకే అనుకుంటే చెప్పేసేయండి ఎందుకంటే ఇందాకే మీరు కాల్ చేసినప్పుడే నేను ఆఫీస్ నుండి కిందికి వచ్చే ముందే మీకు చెప్పాను ఫార్మాలిటీస్ ఉంటాయండి వాటికి ఓకే అంటేనే నేను వస్తాను తీరా అక్కడికి వచ్చాక ఇది కాదు మేడం అది కాదు మేడం అంటే నా వల్ల కాదు ఎందుకంటే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ మాకు ఎందుకంటే ఇంకా బయట చాలా పనులు ఉంటాయి మీకన్నా నేను మీ సిచ్యువేషన్ని బట్టి నేను మా సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని 5 lakhs ఓకే అంటున్నాను మిగతా వాళ్ళు 10 lakhs ఇచ్చి జాబ్ కోసం అని బతిమలాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తున్నారు మేడం నీ మాట కాదు నా మాట కాదు మేడం ఒక మాట అనుకున్నాను నేను ఒక 2 lakhs ఇస్తాను నో బార్గింగ్ ఇది ఏమన్నా కూరగాయల వ్యాపారమా అండి 2 lakhs ఇస్తా 1 lakh ఇస్తా అనేది లేదు లేదు మీరు ఫుల్గా అమౌంట్ ఇచ్చే విధంగా మొక్కొద్దండి మీరు ఫార్మాలిటీస్ ఓకే అంటే నేను కిందకి వచ్చాను లేకపోతే నాకేం అండి లేదు లేదు లేదండి అసలు అవ్వదు 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 లేదు డబ్బులు ఎవరిచ్చినా వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది ఈ 2.5 lakh కాదు మాకు 10 lakh క్యాష్ చేతిలో పెట్టిన పెట్టే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతే ఒక్క మాట అనుకోలేదు ఇంకో మాట ఈ 2 lakhs ఎవరికి తీసుకోవాలి లేదు అసలు ఈ 2 lakhs మాకు దేనికి కావు అసలు పైన ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి అసలు మీరు అనుకుంటున్నారు 5 lakhs అడుగుతుంది అని కానీ అందులో మాకు మిగిలేదు 5000 కూడా మిగలదు అసలు మా మా పైన ఉన్న ఆఫీసర్స్కి మొత్తం వెళ్ళిపోతాయి ఇందులో నుండి మాకు మాకు మిగిలేది మా ఆఫీస్కి మాకు 5000 అట్లా మిగులుతాయి అంతే ఏదో అవి మేము ఇప్పుడు
మిమ్మల్ని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీకు చెప్పాలి, మీ మధ్యలో మీకు జాబ్ వచ్చే వరకు మేము కష్టపడాల్సి ఉంటుంది. ఆ పడే కష్టానికి అంతటికి మాకు 5,000 కూడా మిగిలవండి, మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. 5,000 కూడా మిగిలవండి, మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మా ఆఫీసర్స్ నేను తినేసినానుకుంటారు. ఏం లేదు, మీరు ఒక పని చేయండి, ఇప్పుడు నాకు 3 lakhs ఇవ్వండి, తర్వాత మళ్ళీ మీరు ఇంకా ఎప్పుడు అరేంజ్ చేస్తాననేది నాకు ఖచ్చితంగా చెప్తేనే మీకు జాబ్ ఉంటుంది, లేకపోతే మీ ఇష్టం. ఇంకో 50,000 60,000 మూడు పదిగా ఇంకొకటి 90 నేను ఒక 10 రోజులు వస్తాను. లేదండి, 10 రోజుల వరకు నేను టైం ఇవ్వలేను మీకు. ఒక 1 week మీరు నాకు అరేంజ్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేదా అంటే జాబ్ రాదు, మీరు ఇచ్చిన మనీ కూడా మీకు రిటర్న్ ఇవ్వబడదు. ఇది మా రూల్స్లో ఒకటి. ఒక 1 week మీరు నాకు అరేంజ్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేదా అంటే జాబ్ రాదు, మీరు ఇచ్చిన మనీ కూడా మీకు రిటర్న్ ఇవ్వబడదు. ఇది మా రూల్స్లో ఒకటి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు అన్ని రూల్స్ మాట్లాడిన తర్వాత నేను కిందికి వచ్చాను. ఓకే, మళ్ళీ మాట మారుస్తున్నారు. లేదు మేడం, నేను మాట మార్చలేదు. లేదు సార్, పని చేస్తాను నేను. ఇప్పుడు పోతాను ఊర్లో పోయి, నాకు నేను మన 10 రూపాయలు పాయింట్ ఉంటే వచ్చిందే గొలుసు, అది గొలుసు అమ్మేసి నేను తెచ్చిస్తాను. ఓకే, తెచ్చివ్వండి. అందుకే మీకు నేను మీ బాధను అర్థం చేసుకుని మీకు జాబ్ కావాలి. మేడం, నాకు కూడా మీకు జాబ్ ఇప్పించాలనే ఉంది. చాలా మంది రెడీగా ఉన్నారు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చే వాళ్ళు రెడీగా ఉన్నారు. మీకే ఇవ్వాలనుకుంటున్నా ఎందుకు, పోనీలే బాధపడుతున్నారు కదా అని చెప్పేసి అర్థం చేసుకుని చెప్తున్నా. నేను మీకు 1 week అంటే 1 day కూడా నేను మీకు టైం ఇవ్వలేను. ఎందుకంటే ఒకటి మేడం, నాకు ఎవరెవరికి ఎంత పైసలు ఇస్తారు రాసిస్తారు మేడం, రసీదు ఏం రాసి ఇవ్వాలి? మీకు రసీదు కావాలా జాబ్ కావాలా? మీకు రసీదు కావాలా జాబ్ కావాలా? ఏం మాట్లాడుతున్నారండి? కాదండి, మీరు అన్నం తింటురా లేకుంటే కడుపుకు ఇంకేమన్నా తింటారు, నేను పెట్టిన మీద తింటురా. కాదండి, మీరు అన్నం తింటురా లేకుంటే కడుపుకు ఇంకేమన్నా తింటారు, నేను పెట్టిన మీద తింటురా. మంచులు పెట్టేది ఏం మాట్లాడుతున్నారు? మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేదంటే మనుషులు పెట్టేది ఏమైనా తింటురా అంటారు, మనుషులు పందులు తినేది ఏమైనా తింటురా? ఏం మాట్లాడుతున్నారు అసలు, ఏం మాట్లాడుతున్నారు అసలు? మిమ్మల్ని చూస్తే పందులు కూడా అసహించుకుంటాయి. ఎందుకు విజయ్? పైసలు ఏమైనా? ఏ విజయ్ అండి? కానుకుంటా విజయ్. అవును, 5 నెలల నుంచి కొట్టించుకుంటుండి నీ దగ్గరికి, ఫోన్ చేస్తుండు, ఇది చేస్తున్నా అది చేస్తుంది, కానీ ఎందుకు మరి ఎందుకంత రెస్పాన్స్ అవుతుంది? అవునండి, నోటిఫికేషన్ పడాలి కదా, ఉద్యోగాలు ఏమన్నా మా జాబ్ లో ఉంటాయా తీసి మీకు చేతిలో పెట్టడానికి? 5 months బ్యాక్ మనీ ఎలా తీసుకురంటున్నా? 5 months బ్యాక్ అంటే మరి నోటిఫికేషన్ అప్పుడు పడ్డాయి కాబట్టి మేము తీసుకున్నాము, అందులో ఆయనకి ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, సో నెక్స్ట్ లిస్ట్ లో అని చెప్పేసి పెట్టాము. ఇదే పని అంటున్నా, ఆయనకంటే ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి ఇవ్వాలి కదా. మీరు అందరికి ఇస్తూ అందరు పంగనామాలు పెడుతున్నాను. ఎందుకు పెడతాం తెలుసుకోండి, మా ఆఫీస్ లేడీస్ కదా, మరి ఇట్లాంటి పాల్తు పనులు ఏనికి నీకు సిగ్గు అనిపించట్లేదా? పాల్తు పని ఎవరు చేయట్లేదు. ఓకేనా? అవును, పాల్తు పని ఎందుకు చేస్తున్నావు? అన్ని పంది తింటుంది అది తింటాను. ఓవర్గా మాట్లాడకండి. ఏంది ఓవర్ మాట్లాడేది? ఆగు, ఎందుకు ఎడిపోతున్నావు? లాక్ చేసి పడలేదు, సెంట్రల్ లాక్ చేసి, నేను సెంట్రల్ లాక్ చేసాను, ఎటు పోలేవు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు జాబ్ కావాలి కదా, మీకు జాబ్ కావాలా వద్దా? జాబ్ కావాలి, జాబ్ తో పాటు నీ జాబ్ కూడా కావాలి. నా జాబ్ కావాలి? నా జాబ్ మీరేం చేసుకుంటారండి? ఇట్లా బోకర్ పనులు చేస్తున్నావు కదా, బోకర్ పనులు చేయడానికి సిగ్గు అనిపిస్తుంది. మైండ్ యువర్ టంగ్. ఓకే, మైండ్ యువర్ టంగ్. ఓకే, నా టంగ్ కరెక్టే ఉంది, నీ టంగ్ ఎందుకు? నీకు ఎట్లా లూజ్ అవుతుంది? లూజ్ ఏం అవ్వట్లేదు. నీ మైండ్ ఎందుకు సక్రమంగా లేదు అంటున్నావు? సరిగ్గానే ఉంది. ఆగండి, గౌడమికం కొడతామని చెప్తున్నాను, మంచి మాటతో మంచిగా ఉంటుంది. సరే, ఏంటి పైసలు? ఎక్కడ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కాల్ వస్తుంది, మీరు రండి. మీ జాబ్ ఎక్కడ పోదు. మరి వాన్ జాబ్ ఏమైతుంది? మరి వాన్ జాబ్ ఏమైతుంది? జాబ్ వస్తుంది. మీరు మనీ ఇచ్చారా ఏంటి అంత ఓవర్ గా మాట్లాడుతున్నారు? 10 లక్షలు ఇచ్చిన వాళ్ళే మంచిగా చదువుకున్నాడు నా సార్, అప్పగానికి మంచిగా చదువుకున్నా ఏం కావాలి? ఎవరు రమ్మన్నాడు? రా, మీరు కదా కాల్ చేసింది మా ఆఫీస్కి వచ్చి.
రండి చెప్తాను మంచి మర్యాదతో రండి. చూడు వ్యూవర్స్ ఎంత చూడు మళ్ళీ నా మీదకే డగాయిస్తుంది. ఇప్పుడు పుసుకుని నేను గట్టి గుంజి కొడితే ఏమైతే చూసి ఆ లేడీస్ని కొట్టాను. అందుకే చెప్తాను నేను ఆగిపోయాను, నేను అందుకే సిర్ఫ్రాంచి నాకు ఆగిపోయాను. ఈ మన సబ్స్క్రైబర్ విజయ్ అనే అతను మనకి టాస్క్ ఇచ్చాడు, అతను మేము కలిసి పిఎస్లో పోయి కంప్లైంట్ చేస్తాం, ఈ వీడియో ఫుటేజ్ ఇస్తేస్తాము, తర్వాత వాళ్ళే ఇక చట్టరీత్యా చట్టం ఏం చేయాలో తన పని తాను చేసుకెళ్తుంది. ఏది అప్డేట్ ఉన్నాయని మీకు పోస్ట్ చేస్తాము. ఇట్లా డబ్బులు ఇస్తే డ్యూటీలు వస్తాయని చెప్పేసి అంటే మాత్రం నమ్మకండి. మీకు డ్యూటీ కావాలంటే కష్టపడి చదవండి, ఎగ్జామ్స్ రాయండి, పాస్ కండి, సక్రమ మార్గాన్ని ఎంచుకోండి. అంతేగాని వాడు పైసలు ఇస్తే నేను డ్యూటీ ఇప్పిస్తా, వీడు పైసలు ఇస్తే డ్యూటీ ఇప్పిస్తా అని చెప్పి అంటున్నాం. ఆ బద్మాష్ మాటలు నమ్మకూరి. దయచేసి చెప్తున్నా, ఇట్లా ఉంటే ఎవరు ఉన్నా కానీ పిఎస్ కంప్లైంట్ చేయరు, మంచి పని చేసిన వాళ్ళు మీరు. దయచేసి ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. మీకు మాత్రం ఈ వీడియో వీలైనంత వరకు ఎక్కువ షేర్ చేయండి, అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది దాన్ని పటాపట కొట్టేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.